ఈరోజు మనం శకుంతలాదేవి గారి మరొక పజిల్ని పరిష్కరిద్దాం. ఈ పజిల్ పేరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏ ఫ్యామిలీ ఐ నో హ్యాస్ సెవరల్ చిల్డ్రన్. నాకు తెలిసిన కుటుంబానికి చాలామంది పిల్లలున్నారు. ఈచ్ బాయ్ ఇన్ దిస్ ఫ్యామిలీ హ్యాస్ యాజ్ మెనీ సిస్టర్స్ యాజ్ బ్రదర్స్. ఈ కుటుంబంలో ప్రతి అబ్బాయికి సమాన సంఖ్యలో సోదరులు మరియు సోదరిమణులు ఉన్నారు. బట్ ఈచ్ గర్ల్ హ్యాస్ ట్వైస్ యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ సిస్టర్స్. కానీ ప్రతి అమ్మాయికి సోదరిమణుల కంటే రెండు రెట్ల ఎక్కువ మంది సోదరులు ఉన్నారు. హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ దేర్? అప్పుడు ఎంతమంది సోదరులు మరియు సోదరిమణులు ఉన్నారు? ఈ వీడియోను మీరు కాసేపు పాజ్ చేసి ఈ పజిల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. తరువాత వీడియోని ప్లే చేసి మేము చెప్పిన పరిష్కారాన్ని పరిశీలించండి. ప్రశ్నలో చెప్పిన విధంగా ఈ కుటుంబంలో ప్రతి అబ్బాయికి సమాన సంఖ్యలో సోదరులు మరియు సోదరిమణులు ఉన్నారు. అంటే మొత్తం అమ్మాయిల సంఖ్య కన్నా అబ్బాయిల సంఖ్య ఒకటి ఎక్కువ. అప్పుడు అమ్మాయిల సంఖ్యని మనం ఎక్స్ అనుకుంటే అబ్బాయిల సంఖ్య ఒకటి ఎక్కువ కనుక ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది. అలాగే ప్రశ్నలో ప్రతి అమ్మాయికి సోదరిమణుల కంటే రెండు రెట్లు ఎక్కువ మంది సోదరులు ఉన్నారు అని ఇచ్చారు. ఇక్కడ మనం మొత్తం అమ్మాయిల సంఖ్య ఎక్స్ అనుకున్నాం కనుక ప్రతి అమ్మాయి యొక్క సోదరిమణుల సంఖ్య ఎక్స్ మైనస్ వన్ అవుతుంది. అలాగే ప్రతి అమ్మాయికి సోదరిమణుల కంటే రెండు రెట్లు ఎక్కువ మంది సోదరులు ఉన్నారు అని ఇచ్చారు. కనుక 2 × టోటల్ నెంబర్ ఆఫ్ సిస్టర్స్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ బ్రదర్స్. 2 × ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వన్. ఈక్వేషన్ ద్వారా మనం ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ వాల్యూ 3 వస్తుంది. అంటే మొత్తం సోదరిమణుల సంఖ్య 3, అలాగే మొత్తం సోదరుల సంఖ్య 3 + 1 అంటే 4, వెరసి మొత్తం పిల్లల సంఖ్య 7.